Hi students, welcome to my channel. Today's session, we discuss the multiple choice bits on combustion, fuels and flame. Combustion, fuels and flame. 8th class physical science lo combustion, fuels and flame ane chapter lo important physical science bits, multiple choice bits discuss chestam. I wish you all the best. Please like, share and subscribe to my channel. First question on the screen. Combustion is a reaction in which a substance is reacts with anadma. Combustion antame the reaction between a substance with oxygen of the air ma, oxygen ma. Which one of the following is a fuel of our body? Mana shariraniki fuel ga pani chesedi edi? Food ma, mana tinnatvanti aaharamu jeernave manaku shaktini istundi kabatti food is our fuel anamata. When magnesium ribbon is burnt in magnesium ribbon tegana mandiste it produces the same istunma magnesium oxide erparustundi. Which of the following has lower ignition temperature undedi edi? Kerosene has the lower ignition temperature than other substances ma. Fire extinguisher mantana arpedi edi annadma. Indulo cut off the supply of air, provides oxygen, increase its temperature, all of these annadma. Edi cut off the supply of air. So mantalanu adupu cheyalante mantalaku gaali tagalakunda manamu nirodhinchala. Which of the hottest part of the flame of the candle? Candle mandinappudu 3 zones untayani cheppukunnam. 3 zones lo hottest part edi? Blue zone is the hottest flame, అత్యధిక ఉష్ణం గల భాగము బ్లూ జోన్ మా. విచ్ ఇస్ బెటర్ డొమెస్టిక్ ఫ్యూయల్? డొమెస్టిక్ ఫ్యూయల్ అంటే మన ఇళ్లలో వంట చేసుకోవడానికి వాడే బెటర్ ఫ్యూయల్ ఏదంటే ఎల్పిజి. వాట్ ఈస్ ఎల్పిజి స్టాండ్స్ మా? ఎల్ మీన్స్ లిక్విఫైడ్, పి స్టాండ్స్ పెట్రోలియం, జి స్టాండ్స్ గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మా. యూజ్ ఆఫ్ డాష్ ఇన్ వెహికల్స్ రెడ్యూసెస్ పొల్యూషన్. వాహనాలలో ఏది వాడడం వల్ల పొల్యూషన్ ను మనం తగ్గించవచ్చు అన్నమాట. సిఎన్జి వాడడం వల్ల, సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, దీన్ని వాడితే తక్కువ విషవాయువుల్లో ఏ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి మ్యామ్. ద మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈజ్, మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ మా. టూ మా, వాటర్ ఈజ్ ద మోస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇక్కడ టూ ఉండాలి మా, H2O, ఇక్కడ CO2, SO2, ఆక్సిజన్ O2 ఉండాలి ఇక్కడ. సో H2O అంటే నీరు మా. నీరు సాధారణంగా మనం ఎక్కువగా వాడుకలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఐడియల్ ఫ్యూయల్ హ్యాస్ డాష్ కెలోరిఫిక్ వాల్యూ. ఐడియల్ ఫ్యూయల్ మా, ఉత్తమ ఇంధనానికి కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉండాలి, హైగా ఉండాలా. నెక్స్ట్ క్వశ్చన్ మా, ర్యాపిడ్ కంబస్టన్ మంట దగ్గర తెస్తేనే వెంటనే మండుకునేది ఏది? పెట్రోల్ మా. వెంటనే మండుకునేది ఏది? పెట్రోల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ అనమాట. స్పాంటేనియస్ కంబస్టన్, తనంతట తాను స్వతహగా మండుకునేది సోడియం. సోడియం వెన్ కెప్ట్ ఇన్ ఎయిర్ ఇట్ ఇమీడియట్లీ బర్న్స్ అనమాట, మండుకుంటుంది. ఏ ఆప్షన్ ఏమ్మా? ఎక్స్ప్లోజన్, క్రాకర్స్, టపాకాయలు మండడం అనేది పేలుడుకు ఉదాహరణ బీమా. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఈజ్ 4. ఆప్షన్ ఈజ్ 4 మా. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఎల్పిజీలో ముఖ్యంగా ఏముంటుందంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఉంటాయి. ప్రోపేన్ అండ్ బ్యూటేన్ ఉంటుంది బీమా. సిఎన్జిలో మీథేన్ ఉంటుంది. సిఎన్జిలో మీథేన్ ఏ ఉంటుంది? బయోగ్యాస్ లో కూడా మీథేనే ఉంటుంది ఏమా? సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కలర్స్ ఇన్ క్యాండిల్ ఫ్లేమ్ హీట్ అనమాట. బ్లూ జోన్ మా, బ్లూ జోన్ ఈజ్ ద హాటెస్ట్ పార్ట్ అని చెప్పుకున్నాం. సి ఎల్లో జోన్ ఈజ్ ద మోడరేట్ పార్ట్ అనమాట, మోడరేట్లీ హాట్ పార్ట్ అనమాట. ఏ డార్క్ జోన్ ఈజ్ ద లీస్ట్ హాట్ పార్ట్ అనమాట, తక్కువ ఉష్ణం డార్క్ జోన్ మా. నెక్స్ట్ ఫ్యూయల్ కౌడంగ్ మా, కౌడంగ్ పిడకల్లు 6,000 నుండి 8,000 కెలోరిఫిక్ వాల్యూను కలిగి ఉంటాయి. బయోగ్యాస్ మా, బయో
గ్యాస్ 35,000 నుండి 45,000 వరకు కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది. కోల్మ 25,000 నుండి 30,000 వరకు కెలోరిఫిక్ విలువను కలిగి ఉంటుంది. బిఏసి 1 ఇస్ ద ఆప్షన్. నెక్స్ట్ మా సోడియం. సోడియం అనేది గాలిలో ఉంచిన మండుకుంటుంది, నీటిలో ఉంచిన మండుకుంటుంది. కాబట్టి సోడియంను కెప్టెన్ కిరోసిన్ సీల్లో నిల్వ ఉంచుతారు, కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. ఫాస్ఫరస్ గాలిలో అయితే ఆక్సిజన్లో వెంటనే మండుకుంటుంది, కాబట్టి నీటిలో నిల్వ ఉంచుతారు, కెప్టెన్ స్టోర్డ్ ఇన్ వాటర్. అయోడిన్ ఈజ్ కెప్ట్ స్టోర్డ్ ఇన్ బ్లాక్ బాటిల్స్. మా బ్లాక్ బాటిల్స్ మా ఆప్షన్ ఈజ్ ద 4 ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ మా. నెక్స్ట్ చూడమా, ఇక్కడ ప్రతి క్వశ్చన్ లో 2 స్టేట్మెంట్స్ ఇస్తా వచ్చినారు. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ అని ఇవ్వాలి, స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్ట్ అయితే బి అని రాయాలి, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయితే సి రాయాలి, స్టేట్మెంట్ 1 అండ్ 2 రెండు ఇన్కరెక్ట్ రాంగ్ అయితే ఆప్షన్ డి అని ఇవ్వాలి మా. చూడమా, ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ ఏ సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ ఈస్ కాల్డ్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్. వాట్ ఈస్ ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ ఏ సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ ఈస్ కాల్డ్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్ మా. బర్నింగ్ ఏ మెటీరియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చిన మా. సో బర్నింగ్ ఆఫ్ ఏ మెటీరియల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ కాల్డ్ కంబస్టన్. కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ 1 ఈస్ ఓన్లీ కరెక్ట్. స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్ అయితే ఏమి ఇవ్వాలి, ఆప్షన్ బి ఇవ్వాలి, ఆప్షన్ బి కాబట్టి సో 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా. పెట్రోల్ అండ్ ఆల్కహాల్ ఆర్ కంబసిబుల్ మెటీరియల్. కంబసిబుల్ మెటీరియల్స్ అంటే ఏమి, ఫ్లేమ్కు దగ్గరగా తీస్తే, మంటకు దగ్గరగా తీసుకుంటే వెంటనే మండుకోవాలి. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ మా. శాండ్ అండ్ ఐరన్ ఆర్ నాన్ కంబసిబుల్ మెటీరియల్. నాన్ కంబసిబుల్ అంటే ఏమి, మంటకు దగ్గరగా తీసుకుంటే మండుకోకూడదు. ఇట్ ఈస్ కూడా కరెక్ట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఆప్షన్ ఏ ఇమ్మన్నాము, కాబట్టి ఆప్షన్ 1. గుడ్ ఫ్యూయల్ షుడ్ హ్యావ్ లో కెలోరిఫిక్ వాల్యూ ఇచ్చిన, ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. గుడ్ ఫ్యూయల్ షుడ్ బి రెడీలీ అవైలబుల్. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆప్షన్ సి ఇమ్మన్నాము, కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆన్ హీటింగ్. ఆన్ హీటింగ్ ఆన్ మైది పొటాషియం పర్మాంగనేట్ ప్రొడ్యూసర్స్ ఆక్సిజన్. ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్ యాడింగ్ మ్యాంగనీస్ డైఆక్సైడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రొడ్యూసర్స్ ఆక్సిజన్. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్ అయితే ఆప్షన్ 1 ఇమ్మన్నాము, ఏ అన్నమాట ఆప్షన్. నెక్స్ట్ మా ఇన్ ఏ క్యాండిల్ ఫ్లేమ్ ద హాటెస్ట్ పార్ట్ ఈజ్ ఎల్లో అన్నాడు, హాటెస్ట్ పార్ట్ బ్లూ జోన్, కాబట్టి ఇది రాంగ్ వన్. ఎక్స్ప్లోజన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ హీట్ అండ్ లైట్ ఓన్లీ అన్నాడు. హీట్ అండ్ లైట్ తో పాటు సౌండ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్స్ప్లోజన్ అంటే ప్రేలుడు. ప్రేలుడు సంభవించినప్పుడు, టపాకాయలు పేల్చినప్పుడు మనకి హీటు లైట్ తో పాటు సౌండ్ కూడా వస్తుంది, కాబట్టి రెండు స్టేట్మెంట్లు రాంగ్, కాబట్టి డి ఆప్షన్. ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఎ ఫ్యూయల్ గివ్స్ కార్బన్ మోనాక్సైడ్ అన్నాడు. ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ ఆన్ ఎన్ ఆన్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ గివ్స్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్. బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ మా వాటర్ ఈస్ కామన్లీ యూజ్ టు కంట్రోల్ ఫైర్స్. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ హ్యావ్ వెరీ హై ఇగ్నిషన్ టెంపరేచర్. బోత్ హ్యావ్ ద సేమ్ కరెక్ట్ ఆప్షన్. సుకాట్ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ కటింగ్ ఆఫ్ ట్రీస్ లీడ్స్ టు డిఫారెస్టేషన్. కరెక్ట్ మా. చెట్లు నరికివేత వల్ల అడవులు అంతరించిపోతున్నాయి, కరెక్ట్. కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. బోత్ ఆర్ కరెక్ట్ వన్ మా. బోత్ ఆర్ కరెక్ట్ వన్. వన్ ఇస్ ద ఆప్షన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అండ్ కంప్లీట్ కంబస్ట్ 1 gram ఆఫ్ ఫ్యూయల్ ఇస్ కాల్డ్ ద కెలోరిఫిక్ వాల్యూ అన్నాడు. కెలోరిఫిక్ వాల్యూ ఎక్స్ప్రెసెస్ ఇన్ యూనిట్స్ ఆఫ్ కిలో జౌల్ పర్ గ్రాము. కిలో జౌల్ పర్ గ్రాము. సో జనరలీ కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ ఉండాలా, కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ ఉండాలా.
ఇక్కడ 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ ఉండాలా, 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ ఉండాలి. ఇక్కడ రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. మెగ్నీషియం ఆన్ కంబషన్ ఆన్ బర్నింగ్ ఇన్ ఎయిర్ గివ్స్ మెగ్నీషియం కార్బోనేట్. మెగ్నీషియం కార్బోనేట్ అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ నైట్రోజన్ కాజెస్ యాసిడ్ రైన్, ఇట్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఆప్షన్ సి ఇవ్వాల. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా, అసర్సన్ రీజన్ అనే రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేట్మెంట్ అసర్సన్ ఉంటాము, సెకండ్ స్టేట్మెంట్ రీజన్ ఉంటారు. రెండు ట్రూ అయ్యి ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అయితే ఏ ఇవ్వాలి. రెండు ట్రూ అయ్యి ఆర్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బి ఇవ్వాలి. ఏ ట్రూ అయ్యి బి ఆర్ ఫాల్స్ అయితే సి ఇవ్వాలి. ఏ ఫాల్స్ అయ్యి ఆర్ ట్రూ అయితే డి అని ఆప్షన్స్ ఇవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్, లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ ఇస్ కాల్డ్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. స్పిరిట్ అండ్ పెట్రోల్ హ్యావ్ వెరీ లో ఇగ్నిషన్ టెంపరేచర్స్. సో అసర్సన్ ఇస్ కరెక్ట్, రీజన్ ఆల్సో కరెక్ట్, బట్ రీజన్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఏ అనమాట. టూ మా, వి షుడ్ నాట్ స్ప్రే వాటర్ ఆన్ ఆయిల్ ఫైర్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ వన్, కరెక్ట్ స్టేట్మెంట్. Water is heavier than oil. It sinks below the oil and oil keeps burning on the top. Both are correct and R is the correct explanation of M. Correct, Munma. So, oil, నూనెలో మండుకున్నప్పుడు నీటిని చల్లరాదు. ఎందుకంటే నీరు బరువుగా ఉంటుంది. అందువల్ల నీరు నూనె యొక్క అడుగు భాగానికి వెళ్ళి పైన ఆయిల్ నూనెలో మండుతూనే ఉంటాయి. Water containing paper cup doesn't burn. It is correct statement. Correct statement. The water in a cup prevents the paper to reach its ignition temperature and hence does not burn. So paper cup lo neeru teesukoni vedi chesinatlayite paper kalakundara untundi. Correct. Enduvallante manam andinchina usnam anedi paper em chestundante neetiki andinchadam dwara కాగితం యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్కు చేరుకోలేదు. సో అందువల్ల బోత్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏమ. ఫారడే ప్రూవ్డ్ ఇస్ ఎక్స్పెరిమెంట్ దట్ ఆక్సిజన్ ఈస్ నెససరీ ఫర్ బర్నింగ్. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ మా. పొటాషియం క్లోరైడ్, పొటాషియం పర్మాంగనేట్ గివ్స్ ఆక్సిజన్ అండ్ హీటింగ్. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ మా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మా. నెక్స్ట్, on introducing a clean glass slide into the yellow zone of flame, a black circular ring is formed on the glass. Yellow zone lo unchinatlayito glass slide nu dani paina em avutundi nallati circular ring anedi erpadutundi. Correct ma. Yellow zone of the flame, incomplete combustion takes place and hence unburnt carbon particle deposit on circular ring. So both are correct and R is the correct explanation of M. Which of the following have least ignition temperature? Takku ignition temperature undevi. Kerosene, petrol, diesel annintiki takkuva ignition temperature untundi. Option A is the correct option. B, C, D. Tappuma. Camper, petrol, LPG, VTIC kuda untundi. Kaabatti option B, C, D, E, F undedi correct. So except చార్కోల్ బొగ్గుకు తప్ప మిగతా అన్నింటికి తక్కువ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మంటకు దగ్గరగా తెస్తే త్వరగా మండుకుంటాయి. రీజన్ ఫర్ ద సర్క్యులర్ బ్లాక్ ఇస్ జింక్ ఫ్రేమ్ ఫార్మ్డ్ మరి ఎఫ్ఓఆర్ఎంఈడ్ ఫార్మ్డ్ ఆన్ ద స్లైడ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద ల్యూమినస్ జోన్ ఎల్లో కలర్ జోన్ ఆఫ్ ద క్యాండిల్ మా. బికాస్ ఆఫ్ అన్బంట్ కార్బన్, అన్బంట్ కార్బన్ వల్ల సర్క్యులర్ బ్లాకిష్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది ఎల్లో జోన్ లో ఉంచినప్పుడు. యూనిట్స్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ, కెలోరిఫిక్ వాల్యూకి యూనిట్స్ కిలో జౌల్ పర్ కిలోగ్రామ్, కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్, ద కాజన్ రోట్ ఆన్ పెట్రోల్ ట్యాంకర్స్ మా. పెట్రోల్ ట్యాంకర్స్ మీద ఏమని రాసి ఉంటుంది ఎప్పుడన్నా గమనించినారా? It is highly inflammable ane warning symbol untu pakkana idu rasintaru. The fuels with same calorific value.
సో నియర్లీ పెట్రోల్ అండ్ డీజల్ హ్యావ్ నియర్లీ సేమ్ కెలోరిఫిక్ వాల్యూమ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ కంబసిబుల్? నాన్ కంబసిబుల్ అంటే ఏమమ్మా? ఫ్లేమ్ మంటకు దగ్గరగా తీసుకున్నప్పుడు మండుకోదు. మెటల్స్ ఆర్ నాన్ కంబసిబుల్ మెటీరియల్స్. నెక్స్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ ద గ్లాస్ మెటీరియల్ యూజ్డ్ టు బర్న్ పేపర్ బై సన్ రేస్ ఈజ్. ఎండలో సూర్యుని కాంతిలో ఉంచినప్పుడు కాగితాన్ని మండించే కింద వాటిలో ఏది అన్నాడు మా? కాన్కేవ్ లెన్స్ మా. కాన్కేవ్ లెన్స్ ఇస్ యూజ్ టు బర్న్ ద పేపర్ యూజింగ్ సన్ రేస్ మా. ద గ్యాస్ రిలీజ్డ్ బై ద యాక్షన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ యాసిడ్ మా. యాసిడ్ బేకింగ్ సోడా బేస్ అనేది కార్బొనేట్ అనమాట. సోడియం బై కార్బొనేట్, సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ యాసిడ్ రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని ఇస్తుంది, సిఓ టూ. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫార్ములా సిఓ టూ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్? ఫైర్ ఎక్స్టింగ్విషర్ గా వాడేది వాటర్ వాడతాం, సిఓ టూ అది. కార్బన్ డైఆక్సైడ్ వాడతాం, శాండ్ మూడు వాడతాం. ఓన్లీ ఏబిసి ఆర్ యూజ్డ్ టు ఫైర్ ఎక్స్టింగ్విషర్ మై. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూయల్? డిసెండింగ్ ఆర్డర్ హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూకి మార్చడము. కౌడంక్ కోల్ పెట్రోల్, పెట్రోల్ వీటికి కౌడంకన్నా ఎక్కువగా ఉంటుంది తప్పు, హైడ్రో ఎల్పిజి సిఎన్జికి ఎక్కువగా ఉంటుంది వీటికన్నా తప్పు. ఎల్పిజి హైడ్రోజన్ కోల్ పెట్రోల్ సో సిఎన్జి ఇస్ గ్రేటర్ దాన్ పెట్రోల్ ఇస్ గ్రేటర్ దాన్ కోల్ ఇస్ గ్రేటర్ దాన్ కౌడంగ్. ఇది మా ఆర్డర్ మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా. ఓకే, విష్ యూ ఆల్ ద